హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ లడ్డాస్ అడ్డా. సో ఇవాళ మనము గణేశుడిది 9th డే. సో నిమర్జనం 9th డేకి గణేశులు వచ్చినాయి చూడండి. వివిధ మండపాలు చూడండి. వినాయకుడికి స్వాగతం చేస్తున్నాము అలా శ్రీ కోటి వాహనాలు నేను చూసిన ఇంతకు ముందు చాలా బాగా వస్తున్నాయి. దయచేసి మీరు కూడా నిమజ్జనం అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే డ్రైవర్లు చెప్పాలి కొంచెం స్లో అయితే బాగుంటుందని. చాలా గణేశులు వచ్చినాయి. మనము నవరాత్రోత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకున్నాము. ఉత్సవాలని ఎంత ఘనంగా జరుపుకున్నాము. అదేవిధంగా కూడా మనము మన కార్యక్రమాలకు చేరుకోవాలి. వివిధ మండపాల నుండి చాలా గణేశులు స్వాగతం సుస్వాగతం రాజేంద్ర నగర్ గణేష్ వెళ్తున్నాయి. చూడండి మా అక్కలు వాళ్ళంతా డాన్స్ చేస్తున్నారు ట్రైన్ లో కూడా. నిమజ్జనం చేసిన తర్వాత ఆ వాటర్ కి తల మీద జల్లుతున్నారు. ఇంకా గణేశుడు అయితే లైన్లో చాలా వెయిట్ చేస్తున్నాయి. ఇంకా అన్ని లైన్లో ఉన్నాయి, ఇంకా వెయిట్ చేస్తున్నాయి చాలా. నిమజ్జనం చేసే వస్తున్నారు వీళ్ళు. కిందకు గణేశుడు ఉంది, పైన ఒక గణేశుడు ఉంది. దయచేసి భక్తులు ఎవరు కూడా క్రేన్ దగ్గరికి పోదు, అక్కడ సిబ్బంది ఉన్నారు, వాళ్ళే తీసుకొని క్రేన్ లో పెట్టుకుంటారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా లోపలికి వెళ్ళొద్దని చెప్పేసి మనం చేస్తున్నాం. పోలీసు వాళ్ళకు సహకరించండి. పైన పూజ టెంకాయ పైననే డాక్టర్ పైననే కొట్టాల్సిందిగా కొడుతున్నాం, అక్కడే పూజ జరపాల్సిందిగా కొడుతున్నాం. అక్కడ భారీ గణపతులు ఇచ్చేసారు, అక్కడే ట్రైన్ ద్వారా డాక్టర్ పైన నుంచే డీసీఎం పైన నుంచే తీసి గంధమవన్లో నిమజ్జనం చేసుకుంటారు. కాబట్టి భక్తులు వారికి సహకరించాల్సిందిగా, క్రేన్ సిబ్బందికి పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఎవరు కూడా లోపల పూజ సామాన్ వేసే వాళ్ళ వినాయకులు మేము నిమజ్జనం చేయం. లోపలికి లోపల పూజ సామాన్ వేసే వాళ్ళ నిమజ్జనం చేయం. ఇక్కడ మొత్తం 3 క్రేన్లు ఉన్నాయి. ఇదేమో సెకండ్ క్రేన్, ఇక్కడ లాస్ట్ లో ఇంకోటి థర్డ్ క్రేన్. గణేశులు అన్ని చాలా ఎక్కువైపోయినాయి కాబట్టి క్రేన్స్ ఎక్కువ వచ్చేసాయి. ఈ గణేశుడు చూడడానికి చాలా బాగుంది. దయచేసి మంచి వాతావరణాన్ని చెడగొట్టద్దు. దాదాపు నెల రోజుల నుంచి పనిచేస్తున్నాం ఇక్కడ. ఇక్కడంటే బాబు ఎవరైనా మాట్లాడాల్సిన నెల రోజుల నుంచి 24 గంటలు పనిచేస్తే ఈ పరిస్థితి ఉంది. మీరంతా టేస్ట్ ఎట్లా? వినాయకుడు వేయండి. దయచేసి అర్థం చేసుకోండి, మన దేవుడు మన నీళ్లు మనం పాడు చేసుకుందామా చెప్పండి? ఇక్కడ పాడకపోతే ఏంటంటే మన ఒకసారి ఆలోచన చేయండి. వినాయకుడిని చూడండి మీరు, చాలా బాగున్నాయి అన్ని. మేము కూడా మీలాంటి భక్తులమే. నీళ్ళలో వేయే సెంటిమెంట్, నీళ్ళలో వేయచ్చు, అగ్నిలు వేయచ్చు, చెట్లలో వేయచ్చు. మాకు తెలుసు కదా, మేము కూడా పూజ చేస్తాం కదా. అలా అర్థం పాటుగా సామూహికంగా చేసే పండుగలు అన్ని కూడా పెద్ద గణేశులు పెట్టలేకపోతారు. వీటికి క్రేన్ కట్టేస్తారు, గణేశుడికి ఆటోమేటిక్ తీసుకెళ్తారు. మనుషులు అవసరం లేదు, జస్ట్ గణేశుడికి కట్టేసి తీసుకెళ్ళిపోతారు. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆడుకుంటే పాడుకుంటూ పోవాలి, కోపం తాపంతో పోదు, నవ్వుకుంటూ పోవాలి. అవన్నీ ఎందుకంటే విగ్రహాలే కోపాలు. గణేశుడు చైన్లతోటి ఇప్పుడు ఈ గణేశుడు నిమజ్జనం ఊళ్ళో ఆడి ఆడి పోయిన వాళ్ళ ఆడి ఆడి అడిపోయారు. అలా గణేష్ ఎవరు గణేష్ మహారాజ్కి నిమజ్జనం చేసే వాళ్ళు ముందుకెళ్ళిపోవాలి. ట్రాక్టర్ ముందుకోవాలి. గణేశుడే వెళ్తుంది, పంపేయండి. వాడు ఎవరు ఉండదు. రండి డ్రైవర్ ఏంటి? ఏ బాబు డ్రైవర్ మళ్ళీ ట్రాక్టర్ లేదు. గణేష్ ట్రాక్టర్ డ్రైవరే అలా. ఇప్పుడు ఆనంద్ గురుస్వామి పాట పాడుతుందా? వాళ్ళు పూజ చేస్తాడు, పాడుతురా? ఎవరు పాడుతున్నారమ్మా? అక్కడ చూసేది మీరు. ఏ బాబు మళ్ళీ అక్కడే వేస్తున్నాడు అన్ని. అరే బాబు మీకు ఎందుకు వేస్తున్నాయి కదా? మీరు మీకు తెలుగులో చెప్తున్నారు కదా, ఏదో చెప్తున్నారు కదా. ఓ పని లేదా బాబు? అరే పని లేకుండా ఎందుకు వేస్తున్నావు బాబు నువ్వు? ఆ లోపల ఎంతగానో పెరిగింది ఇప్పుడు కాగితాలు పూలన్నీ. ఎక్కడి నుంచి వచ్చింది ఆ వినాయకుడు? ఈ ట్రాక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ బాబు అనా అన్నా జరా పోలీస్ ఆఫీసర్ అక్కడ ఒకరు ఉండరు. గణేశుడు నిమజ్జనం అయిపోయింది. పోలీస్ అధికారి సో వాటర్ లో మొత్తం ఏమైనా ఇస్తున్నారని చెప్పేసి పోలీసు ఇబ్బంది పక్కన జరుపుతున్నారు అందరికి. ఇంకో గణేశుడు వచ్చేసింది లైన్ లో ఇప్పుడు గణేశుడు ఇంకా ముందు క్రేన్ అవి రాలేదు. మన పండుగ అయితే సామూహిక పండుగ, నిమజ్జనం అయిపోయింది. దసరా పండుగ రోజు ఇట్లా బయటకు వచ్చేసినాయి, కోడికి వస్తున్నాయి, ఎవరు తెలియదు. వినాయకుడి పండుగ సామూహిక పండుగ అంటే మనందరి సాంప్రదాయం. ఏం పాట మీ ఫోన్ ఉంటే చేయండి. సో చూడండి ఇక్కడ మా కిషోర్ ద రైడర్ నించున్నాడు, ఆల్రెడీ తీస్తున్నాడు వీడియోస్, చాలా తీసేసాడు వీడియోస్. ట్రైన్ ఎంత జబర్దస్త్ వస్తుందండి. గాంధీనగర్ భక్తులు పాటలు డాన్స్ రెడీ ఉన్నారు అందరు సిద్ధంగా. డ్యామేజ్ కాకుండా ప్రతి ఒక్కటి చాలా నీట్గా తీసుకుంటాం. అన్ని భారీ వినాయకులు మొత్తం ట్యాంక్